నిరుద్యోగులంతా రోడ్లెక్కి 4 సంవత్సరాల బట్టి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని ఎదురు చూస్తే 4 సంవత్సరాల తర్వాత అరకొరగా 24,000 పోస్టులు ఖాళీ చూపించి కేవలం 7,000 పోస్టులకు మాత్రమే వీళ్ళు డిఎస్సి రిలీజ్ చేసి అది కూడా అరకొరగా ఏమాత్రం కూడా సరైనటువంటి టైం లేదు, వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా. అంటే నిరుద్యోగులతో ఈ గవర్నమెంట్ ఎంత చెలగాటం ఆడుతుంది అనే సంగతి మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటున్నామంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు, జాబు రాకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. 4 సంవత్సరాలు ఎదురు చూసినారు నిరుద్యోగులందరూ కూడా, ఏ ఒక్క దాంట్లో కూడా పోస్టులు గవర్నమెంట్ పోస్టులు రిలీజ్ చేయలే. బీఈడీలు చేసి డిగ్రీలు చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అట్లా ఉద్యోగం రాక నిరుద్యోగ వృత్తి రాక ఎదురు చూసి కళ్ళు కాయలు కాసుకొని ఎదురు చూస్తే ఇవాళ కేవలం 7,000 పోస్టులకు రిలీజ్ చేసి అది కూడా సిలబస్లు మార్పులు చేర్పులు రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఈ రకంగా అంటే నిరుద్యోగ వృత్తి కూడా 6 లక్షల అప్లికేషన్లు వస్తే కేవలం 1,60,000 అప్లికేషన్లకు మాత్రమే, అది కూడా మన జిల్లాకు సంబంధించి కేవలం 10,000-12,000 మాత్రమే నిరుద్యోగ వృత్తికి అన్నారు. అది కూడా ఇంతవరకు రిలీజ్ చేసింది లేదు, ఇచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు నోరిప్పితే మోసం, చెప్పేదంతా అబద్ధం, చెప్పేది చేయడం చేసింది చెప్పడం అన్నట్టుగా ఈయన అబద్ధాలతో కాలం వెళ్ళబుచ్చి పోయే కాలం దాపురించే ఇవాళ ఇక ఈ దుస్థితికి చేరింది. ఖచ్చితంగా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి, 4 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని సంగతి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు నమస్కారం అంటున్నారు. ఏ విభాగంలో కానీ ఈ రాష్ట్రంలో ఒక్క రైతు బాగుపడలేదు, ఒక విద్యార్థి బాగుపడలేదు, ఒక నిరుద్యోగికి ఉద్యోగం రాలేదు. ఈ రోజు డిఎస్సి పోస్టులు 7,902 మాత్రమే ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఎన్నికల ముందు నిరుద్యోగ వృత్తి 1,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా డిఎస్సి పోస్టులు 7,902 పోస్టులు ప్రకటించడం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది డిఎస్సి టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని చెప్పి, మీరు ఏదో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారని చెప్పి మీ మీద ఆశతో మీ మీద నమ్మకంతో 5 సంవత్సరాలప్పుడు 4.5 సంవత్సరాల కిందట మీకు ఓటేసి గెలిపిస్తే ఈరోజు పూర్తిగా అన్యాయం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, ఈరోజు ఈ దేశంలో అవినీతిలో 1గా ఈ రాష్ట్రం ఉంది. మరి ఏ విధంగా ఎదుర్కొంటాం, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతామని చెప్పి ఈ డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిఎస్సి పోస్టులు మెగా డిఎస్సి నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 4 ఏళ్ల నుంచి డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నాము, అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పి 23,000 పోస్టులు చూపించి లాస్ట్కి 7,000 పోస్టులతోనే సరిపెడుతున్నారు. ఇది ఏందండి న్యాయం మాకు? రాష్ట్రంలో 6 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఉంటే 7,000 పోస్టులు ఎవరికి ఇస్తున్నారండి మీరు? అసలు ఒక్కొక్క జిల్లాలో అయితే పోస్టులే లేవు. ఇంతమంది రోడ్లెంబడి నెల తరబడి ధర్నా చేస్తున్నా, అసలు ఏం చేస్తున్నారండి అధికారులు? యువత గురించి అసలు ఏమన్నా పట్టించుకుంటున్నారా? నిరుద్యోగం అని నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, కానీ మాకు నెలకి ఎంత ఖర్చు అవుతుంది? నిరుద్యోగం టెట్లో చాలా నష్టపోయినాం, కష్టపడి చదివిన వాళ్ళు నష్టపోతున్నారు. సో మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ ఏదో ఒకటి కనెక్ట్ చేయండి, అందరికీ ఒకే పేపర్ కనెక్ట్ చేయండి, ఇంతకంటే మేము ఏం చేయలేము. మెగా డిఎస్సి అండి, మెగా డిఎస్సి కనీసం 23,000 పోస్టులు. ఇవాళ నిరుద్యోగులంతా రోడ్లెక్కి 4 సంవత్సరాల బట్టి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని ఎదురు చూస్తే 4 సంవత్సరాల తర్వాత అరకొరగా 24,000 పోస్టులు ఖాళీ చూపించి కేవలం 7,000 పోస్టులకు మాత్రమే వీళ్ళు డిఎస్సి రిలీజ్ చేసి అది కూడా అరకొరగా ఏమాత్రం కూడా సరైనటువంటి టైం లేదు, వాళ్ళకి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా. అంటే నిరుద్యోగులతో ఈ గవర్నమెంట్ ఎంత చెలగాటం ఆడుతుంది అనే సంగతి మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటున్నామంటే
ఆ రోజున చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ బాబు వస్తే జాబు వస్తుంది అన్నాడు, జాబు రాకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు. 4 సంవత్సరాలు ఎదురు చూసినారు నిరుద్యోగులందరూ కూడా. ఏ ఒక్క దాంట్లో కూడా పోస్టులు, గవర్నమెంట్ పోస్టులు రిలీజ్ చేయలే. బీఈడీలు చేసి, డిగ్రీలు చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అట్లా ఉద్యోగం రాక, నిరుద్యోగ వృత్తి రాక ఎదురు చూసి కళ్ళు కాయలు కాసుకొని ఎదురు చూస్తే ఇవాళ కేవలం 7,000 పోస్టులకు రిలీజ్ చేసి అది కూడా సిలబస్లు, మార్పులు, చేర్పులు రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఈ రకంగా అంటే నిరుద్యోగ వృత్తి కూడా 6 లక్షల అప్లికేషన్లు వస్తే కేవలం 1,50,000 అప్లికేషన్లకు మాత్రమే, అది కూడా మన జిల్లాకు సంబంధించి కేవలం 10,000, 12,000 మాత్రమే నిరుద్యోగ వృత్తికి అన్నారు. అది కూడా ఇంతవరకు రిలీజ్ చేసింది లేదు, ఇచ్చింది లేదు. చంద్రబాబు నాయుడు నోరిప్పితే మోసం, చెప్పేదంతా అబద్ధం, చెప్పేది చేయడం, చేసింది చెప్పడం అన్నట్టుగా ఈయన అబద్ధాలతో కాలం